నిన్నటి దినం రాత్రి 9:35 గంటలకు బుక్రాయ సముద్రంలో సిఐ రామగారు మరియు కానిస్టేబుల్ కరీం గారు ఎస్ మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. రాము లంచం డిమాండ్ చేసేందుకు కారణం ఏమంటే మల్లికార్జున రెడ్డి మీద చీటింగ్ కేసు నమోదైంది బుక్రాయ సముద్రంలో 145/2022. అందులో మల్లికార్జున రెడ్డి మరియు అతని భార్య అతని తమ్ముడు ముద్దాయిలుగా ఉన్నారు. ఇతన్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మల్లికార్జున రెడ్డిని భార్య తమ్ముడిని తమ్ముడు హైకోర్టుకు వెళ్ళి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నారు. అయితే హైకోర్టు వారు ఉక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు ఇరువురు బెయిల్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు గాను రాము 75,000 రూపాయలు డిమాండ్ చేశాడు. విధిలేని పరిస్థితుల్లో ఆల్రెడీ వారు 50,000 రూపాయలు లంచం ఇవ్వడం జరిగింది. ఇంకా 25,000 ఇవ్వందే బెయిల్ ఇవ్వను, మీ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా చేస్తాను అని చెప్పేసి బెదిరిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏసీబీ మొబైల్ యాప్ను ఆశ్రయించడం జరిగింది. 144000 మొబైల్ యాప్ ఆ ఫిర్యాదును మేము స్వీకరించి దాని మీద వర్కౌట్ చేసి ఆ ఫిర్యాదుదారులతో మాట్లాడితే అతను కంప్లైంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చాడు. అతని కంప్లైంట్ మీరు కేసు నమోదు చేసి నిన్నటి దినం మొలపల్లి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నా పేరు జే శివనారాయణ స్వామి, ఏసీబీ డిఎస్పీ కర్నూలు, ఇన్ఛార్జ్ అండి. ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా 144000 మొబైల్ యాప్ కానీ 144000 కాల్ సెంటర్ కానీ ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా ప్రభుత్వ అధికారి చేయవలసిన పని చేయకుండా ఉండేదానికి కానీ లేదా చేయకుండా పని చేసేదానికి కానీ లంచం డిమాండ్ చేసినా పనులు చేయకుండా పెండింగ్ పెట్టినా కూడా దయచేసి కాల్ సెంటర్ 144000 కానీ మొబైల్ యాప్ 144000 కానీ వారి సమస్యను నివేదిస్తే దాని మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. వీళ్ళు ఈరోజు కోర్టు కాదు పెడతారు, ఈరోజు పెట్టేస్తాం కోర్టు కాదు.